ఏం చెప్పమంటే అవి మాకు వస్తారు, ఎవరికి చెప్పుకోవాలా, చెప్పుకుందామంటే అవకాశం ఇవ్వలేదు, అవకాశం లేదు. అమ్మకట్ట నీకు అడుక్కుదని నీకు ఇలాంటి వాళ్ళు ఇవన్నీ చేతుల్లో అన్ని పెన్సలు తీసేసి ఎందుకయ్యా నీ పరిపాలన, ఏంటి నీ పరిపాలన? ఆ యాద అమ్మ బాబు అనుకొని అందరిని తీసుకొని అందరు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఒక అవకాశం కోసం వచ్చావు, ఏంటి నీ అవకాశం ఇచ్చాను? చూడండి నా పరిపాలన, సీట్లో కూర్చొని అవసరం వెళ్ళా రంగులు మార్చుకొని కరెంటు బిల్లులు గ్యాస్ 1100 శతపన్ను ఏంటి పరిపాలన? అది శాత కాకపోతే దిగిపో, నీకు శాత కాకపోతే దిగిపో, మమ్మల్ని ఏడిపించుకో, మా కొడుకులు కొట్టకో, ఇలాంటి వాళ్ళు ఉసిరోసుకోకు, ఇలాంటి వాళ్ళు ఉసిరేసుకోకు. ఈ పిల్ల ఏమన్నా అన్నం తినగలంట? నీకు నీకు కళ్ళు కనపడుతున్నాయా లేదా, సొమ్ములు వినపడుతున్నాయా లేదా? ఏం చెప్తావు సరే, నన్ను ఇదే మాట్లాడాను కలెక్టర్ ఆఫీస్ ముందు మాట్లాడే. అలాంటి మహానుభావుడు ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వస్తున్నారు, సమస్యలు చెప్పుకుందామని మేము వచ్చాము. ఇది ఎలా నువ్వు అక్కడ ఆపేశావు? ఎవరితో చెప్పమంటావు? నీ దుర్యోధను పరిపాలన, దుర్యోధను పరిపాలన ఇది, గుండాలు పెట్టి రాజకీయం చేస్తావా? ఎన్నాళ్ళు 2 రోజులు ఆగవయ్యా నువ్వు? 2 రోజులు ఆగు, మాది ఎలాగుందో మేము చేపెడతాం. ఇక్కడే కాదు, ఎక్కడ పెట్టాలో పెడతాం మేము, ఎక్కడ పెట్టాలో పెడతాం. అమ్మ బాబు కాళ్ళు చేతులు పట్టుకొని ఇదిగో నువ్వు నేను మాట్లాడుకున్న పేపర్. మరి పోలీసు వాళ్ళ పని వాళ్ళు ఊటి పని వాళ్ళు చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు పంపిద్దాం అన్నం అన్నం తినిపిస్తున్నాను పిల్లకి. ఈ పిల్లకి చెయ్యి లేవు. పవన్ కళ్యాణ్ గారికి పంపిద్దాం ఇప్పుడు. ఇదిగో ఒక అనాథ పాపం తెచ్చుకొని నేను నీ సేవల్లో ఏమని రాసావు? ఆ యాద సేంద్ర మా పరిపాలన బాగోలేదన్నా. నీ పరిపాలన ఏముంది అక్కడ? ఏముంది నీ పరిపాలన ఏముంది? ఈ పాప నేనే బతుకుతున్నా నాన్న, ఇల్లు లేదు నాకు, ఇల్లు లేదు, నా కష్టం అంతా నీకు చెప్పుకున్నాను. ఆ పిల్ల కూడా ఉంది బాబు, చెయ్యిలు లేవు, నాన్నప్పుడు డబ్బులు కట్టుకున్నాము, డబుల్ బెడ్రూమ్ డబ్బులు కట్టుకున్నాము, మా ఇల్లు